సబితం గ్రామంలోని గౌరీగుండాల వాటర్ ఫాల్ ను సందర్శించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సబితం జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపిన ఎమ్మెల్యే విజయరమణారావు గౌరెడ్డిపేట గ్రామ శివార్లోని పెద్దపల్లి మున్సిపల్ డంపింగ్ యార్డు వద్ద బయో మైనింగ్ మిషన్ ను ప్రారంభించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యం, ఓ బాలుడికి ప్రాణ సంకటం, సెప్టిక్ ట్యాంక్ లో పడి మృత్యుతో పోరాడుతున్న బాలుడు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రాజీవ్ రహదారిపై బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోపో, పెద్దపల్లి జిల్లా హాస్పిటల్ సూపరింటెండెంట్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్. పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆదుల వెంకటేష్ కు కౌన్సిలర్ రాజం మహంత కృష్ణ వినతి పత్రం. చందపల్లి వద్ద ఎస్ఆర్ఎస్పీ D83 కెనాల్ పై శిథిలావస్థలో ఉన్న బ్రిడ్జిని తొలగించి నూతన బ్రిడ్జి నిర్మించాలని విజ్ఞప్తి. నిమ్మనపల్లి గ్రామంలో వీరయ్య అనే రైతు తన వ్యవసాయ భూమిలో విదజల్లే పద్ధతిలో సాగు చేసిన వరి పంటను పరిశీలించిన పెద్దపల్లి ఏవో అలివేని. జూలపల్లి తహసీల్దార్ కు బీజేపీ కిసాన్ మోర్చా నాయకుల వినతి పత్రం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్. బాలుడు సెప్టిక్ ట్యాంక్ లో పడిపోవడానికి కారణమైన పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ ను సస్పెండ్ చేయాలి. మహనీయుల ఆశయ సాధన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బొంకూరి కైలాసం. పెద్దపల్లి జిల్లా కోర్టులో గవర్నమెంట్ ప్లేడర్ గా దూడం వెంకట సాంబమూర్తి. పెద్దపల్లి సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లేడర్ గా కోటగిరి శ్రీనివాస్ నియామకం. ఉత్తర్వులు జారీ చేసిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష.